Hello friends, welcome to my channel, Ishwar Media. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేటువంటి పేరు చంద్రమోహన్ గారు. చంద్రమోహన్ గారు ప్రసిద్ధులైన మల్లంపల్లి చంద్రశేఖరరావు గారు తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడు. 1960లలో రంగుల రాట్నం చిత్రంతో ఇతని సినీ ప్రస్థానం ఆరంభమైంది. అప్పటి నుండి సహనాయకుడిగా, కథానాయకుడిగా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ యాక్టర్గా ఎన్నో వివిధమైన పాత్రలు పోషించారు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ గారు ప్రేక్షకులకు చిరకాలం గుర్తుంటారు. కథానాయకుడిగా 175 పైగా 932 సినిమాల్లో నటించారు. కొత్త హీరోయిన్లకు లక్కీ హీరోగా చంద్రమోహన్ గారిని పేర్కొంటారు. సిరిసిరి ముప్పలో జయప్రద, 16 ఏళ్ల వయసులో శ్రీదేవి తమ నటన జీవితం ప్రారంభంలో చంద్రమోహన్ గారితో నటించి తర్వాత తారాపథంలో ఉన్న స్థాయికి చేరుకున్నారు. జీవిత సంగ్రహం. చంద్రమోహన్ గారు కృష్ణా జిల్లాకు చెందిన పమిడి ముక్కల గ్రామంలో 1942 మే 23 మల్లంపల్లి వీరభద్ర శాస్త్రి సాంభవి దంపతులకు జన్మించారు. ఇతని అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. వ్యవసాయ కళాశాల బాపట్లలో బిఎస్సి పూర్తి చేసి కొంతకాలం ఏలూరులో పనిచేశాడు. సినిమాలలో నటించాలనే ఉత్సాహంతో మద్రాస్ చేరి ప్రయత్నించారు. హీరోగా రంగుల రాట్నం 1966 చిత్రంతో మొదలుపెట్టి హాస్యనటుడిగా మారి తర్వాత కాలంలో క్యారెక్టర్ నటుడిగా చిత్రశ్రీంలో పడ్డారు. చంద్రమోహన్ నటించిన కొన్ని చిత్రాలు సుఖదుఖాలు, 16 ఏళ్ల వయసు, సిరిసిరి మూప, సీతామహాలక్ష్మి మొదలైనవి హిట్ కొట్టాయి. ఆ కాలంలో వీరితో ఎందరో కథానాయకగా నటించి అగ్రస్థానాన్ని చేరుకున్నారు. శ్రీదేవి, మంజుల, రాధిక, జయప్రద, జయశ్రోత, ప్రభ, జయశాంతి, తాళూరి రామేశ్వరి మొదలైన వారు ఈ కోవకు చెందినవారే. ఈయన భార్య పేరు జలంధర. ఈమె కూడా మంచి రచయిత్రి. కొన్ని కథా సంకలనాలు కూడా వెలువరించింది. పురస్కారం 2005 అతనొక్కడే సినిమా కోసం ఉత్తమ క్యారెక్టర్ నటుడిగా నంది పురస్కారం పొందారు. 2021 తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి గుర్తింపు. మొట్టమొదటిసారిగా 14 దేశాల నుండి రచయితలు 108 చంద్రమోహన్ గారు నటించిన చిత్ర విశ్లేషణ చేశారు. వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. జై హింద్.